అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము బిఏఎస్ఎఫ్ సెపినా ఇన్సెక్టిసైడ్ మందు గురించి చూడబోతున్నాము అంటే ఈ మందుని ఎలాంటి పంటల మీద పిచికారి చేసుకోవాలి ఎంత మోతాదులో పిచికారి చేసుకోవాలి దీని ధర ఎంత ఉంటుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాము మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ మనం గనక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఇందులో అపిడో పైరోపెన్ యాభై శాతం డిసి రూపంలో ఉంటుంది ఈ మందు ప్రత్యేకమైన ఆక్రోపెటల్ మరియు ట్రాన్స్లర్ మీనర్ యాక్షన్ ద్వారా వర్క్ చేస్తుంది అంటే ఈ మందుని పిచికారి చేసినప్పుడు మొక్కలోని ప్రతి భాగానికి సొచ్చుకొని పోతుంది అంటే ఆకు పై భాగం నుండి ఆకు క్రింది భాగానికి వెంటనే సొచ్చుకొని పోతుంది ఇలా సొచ్చుకొని పోయే గుణం ఇందులో ఉంటుంది కాబట్టి ఈ మందుని పిచు పిచకారీ చేసినప్పుడు రెండు లోపు వర్షం కురిసినా కూడా ఈ మందు అనేది వర్క్ చేస్తుంది ఈ మందుని వైటు దోమ మరియు పచ్చదోమ యొక్క నివారణ కోసము పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ మందుని పిచికారి చేసిన వెంటనే ఆకులోని ప్రతి భాగానికి సొచ్చుకొని పోయే గుణం ఇందులో ఉంటుంది కాబట్టి కీటకాలు ఆకుల యొక్క రసాన్ని పీల్చిన వెంటనే కీటకాల యొక్క వినికిడి నరాల మీద మరియు సమన్వయ కదలిక ఇంద్రియాలను వర్క్ చేయకుండా చేసి కీటకాన్ని ఆహారము తీసుకొనివ్వకుండా చేసి వెంటనే చంపివేస్తుంది మరియు ఇది ఒక ఇన్పలిస్ క్రేసీల పదార్థము ఈ మందుని పత్తి వంగ కీర సాగులలో పిచికారి చేసుకోవలసి ఉంటుంది పత్తి సాగులో పచ్చదోమ నివారణ కోసము రెండు వందల ఎంఎల్ని ఒక ఎకురానికి పిచికారి చేసుకోవలసి ఉంటుంది వైటు దోమ నివారణ కోసము ఒక ఎకురానికి నాలుగు వందల ఎంఎల్ని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది సాగులో వైటు దోమ మరియు పచ్చదోమ నివారణ కోసము ఒక ఎకురానికి నాలుగు వందల ఎంఎల్ని పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది కీరదోశలో వైటు దోమ నివారణ కోసము ఒక ఎకురానికి నాలుగు వందల ఎంఎల్ని పిచికారి చేసుకోవలసి ఉంటుంది ఈ మందుని పంట సాగులలో కేవలము రెండు సార్లు మాత్రమే పిచికారి చేసుకోవలసి ఉంటుంది పిచికారి పిచికారికి మధ్యలో పన్నెండు రోజుల గ్యాబ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి ఈ మందు పిల్ల పురుగులను మరియు పెద్ద పురుగులను వెంటనే చంపివేస్తుంది దీని యొక్క ధర చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్కు వెయ్యి యాభై రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉంది దీని యొక్క సైజు అనేది మార్కెట్లో నాలుగు వందల ఎంఎల్లు ఏడు వందల యాభై ఎంఎల్లు ఇలా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను